తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి పలు జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాలో ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం కూడా కురిసింది అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని వెల్లడించింది అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భోపాల్ మండలం మంచిప్పలో పదిహేను పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది రాజనసిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలంలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి ఉమ్మడి రంగారెడ్డి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడ్డాయి హైదరాబాద్ నగరంలోనూ ఏకదాటిగా వర్షం పడింది ఇవాళ కూడా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది పదకొండు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పద్దెనిమిది జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ మదక్ మేడ్చల్ గిరి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యాపేట మహబూబాబాద్ హన్మకొండ సిద్దిపేట కామారెడ్డి వనపర్తి జోగులాబగద్వాల గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి మరోవైపు జగిత్యాల కరీంనగర్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురు ని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు ఇక మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ రంగారెడ్డి ఖమ్మం నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోవైపు హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది రాత్రంతా వర్షపు కురుస్తూనే ఉంది రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది రోడ్లన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ట్రాక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది అప్రమత్తం అయ్యారు రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నారు వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు మరో రెండు రోజులు గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది